హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామములో మరొకసారి ఈ యొక్క ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? మరి దేవుని మహాకృపలో మరొక అవకాశాన్ని దేవుడు మనకిచ్చారు. మరి సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. మరి దయచేసి మరి అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ నామములకు స్తోత్రాలయ్యా. మరి యొక్క సాయంత్రకాల సమయంలో బిడ్డలందరూ మీ వాక్యాన్ని వినడానికి ఆశతో ఆసక్తిగా మీ ఎదుట కూర్చుని ఉండగా బిడ్డలతో మీరు అవసరమైన మాటలను మాట్లాడమని బ్రతిమాలుకొనుచున్నాం తండ్రి. నిలబడిన నీ దాసుడు మట్టివాడు, ఒట్టివాడు, కేవలం మీ మహిమ కలిగిన మాటను ఈ సాయంత్రపు వేళ వీళ్ళ హృదయాలలో మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క సమయంలో విత్తబడుచున్న ఈ విత్తనములు బిడల హృదయాలలో ఫలించినట్లుగా సహాయం చేయబడునుగాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో వినిపించబడుతున్న ఈ వర్తమానం ద్వారా బిడల హృదయాలు తెరవబడి వారి హృదయాలు మీకు అంకితము చేయబడునుగాక. మీరే సహాయం చేసి నడిపించమని యేసు నామమును బట్టి అడిగి స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిది ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రార్థించిన మీ అందరూ నిశ్చయంగా మరి ఆఖరి వరకు ఈ వర్తమానాన్ని వినవలసిందిగా మనవి చేస్తున్నాను. ఎందుకంటే ప్రారంభము కంటే ముగింపు చాలా శ్రేష్టమని మనందరం చాలా విషయాల్లో చెప్తూ ఉంటాం. అయితే ఈరోజు వింటానికి కూర్చున్న నీవు అంతము వరకు కూడా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినేయడలా ప్రభు నీతో స్పష్టంగా తన చిత్తాన్ని బయలుపరచడానికి సిద్ధంగా ఉన్నారు కనుక పరిశుద్ధ లేఖనంలో నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. కీర్తనల గ్రంథం 118వ కీర్తన మరి 6వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా నా పక్షమున నున్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు? యెహోవా నా పక్షమున వహించి నాకు సహాయ అయి ఉన్నాడు, నా శత్రువుల విషయమై నా కోరిక నెరవేర్చు. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు? హల్లెలూయా. చూడండి, ఒక చక్కటి మాటను మనం ఇప్పుడు చదువుకున్నాం. పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తున్న విషయం ఏమిటంటే దేవుడు మన పక్షాన ఉంటే మనకి వ్యతిరేకంగా నిలబడేది ఏది కూడా ఉండదని దేవుని సేవకునిగా తెలియపరుస్తున్నాను. చూడండి, ఈ మాట రాస్తున్న వ్యక్తి మరి పరిశుద్ధుడైన దావీదుగా మనం తెలియపరచవచ్చు. చూడండి, దావీదు తన యొక్క జీవితంలో ఈ యొక్క అద్భుతమైన మాటని మరి తెలియపరుస్తున్నాడు, దేవుడు నా పక్షాన ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ వాక్యాన్ని వింటున్న మీరు కూడా మీ పక్షాన దేవుడు ఉండాలి అని ఆశపడితే మీరు నేను కూడా దావీదు వలె ప్రతి దినము ఈ విధంగా పలకవలసిన వారంగా ఉన్నాము. చూడండి, దావీదు యొక్క జీవితాన్ని కనుక మనం చూస్తే చూడండి, దేవుణ్ణి ఎంతగానో స్తుతించేవాడండి. హల్లెలూయా. మనం ఎంతగా ప్రభువుని స్తుతిస్తామో అంతగా ప్రభు యొక్క కార్యాలు మనం చూడగలం. చూడండి, ఇక్కడ మనం చదివిన లేఖనంలో 6వ వచనంలో ఉంది కదా, యెహోవా నా పక్షమును ఉన్నాడు, నేను భయపడను. హల్లెలూయా. చూడండి, మనము అనేక విషయాల్లో భయపడతూ ఉంటాం. చూడండి, ఇక్కడ వాక్యంలో ఉంది, యెహోవా నా పక్షాన ఉన్నాడు కాబట్టి నేను భయపడను. ఈరోజు నువ్వు ఎందుకని భయపడుతున్నావో ఒకసారి నీకు అర్థమైతే చూడండి, దేవుడు నీ పక్షాన లేడు కాబట్టే నువ్వు ఈ విధంగా భయపడుతూ ఉన్నావని ఈ వాక్యం ద్వారా అర్థం చేసుకోవచ్చు. చూడండి, మన జీవితాల్లో అనేక సార్లు మనం భయపడతూ ఉంటాం కొన్ని విషయాలకి. కొంతమంది రాత్రిని చూసి భయపడతూ ఉంటారు, కొంతమంది వ్యక్తులను చూసి భయపడతూ ఉంటారు, కొంతమంది అప్పులను చూసి భయపడతూ ఉంటారు, కొంతమంది తమ టీచర్స్ని లేకపోతే మాస్టర్స్ చూసి భయపడతూ ఉంటారు. ఇలా వ్యక్తి యొక్క జీవితాన్ని చూస్తే ఏదో ఒక విధంగా భయపడతూ ఉంటారు. చూడండి, లేఖనాలు తెలియపరుస్తూ ఉంది, యెహోవా నా పక్షాన ఉంటే ఆ భయం నాకు రాదు అని దావీదు చెప్తా ఉన్నాడు. నీవు ఆ మాట చెప్పగలగాలని ఈరోజు ఈ మాట నీకు తెలియపరుస్తున్నాను. నీవు నేను కూడా ఈ మాటను మనం పలకడం ద్వారా దేవుడు నా పక్షాన ఉన్నాడు కాబట్టి నేను భయపడను. హల్లెలూయా. ఈ మాట నువ్వు పలకడం ద్వారా దేవుడు నీ యొక్క అంతరంగంలో క్రియ చేయబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు భయంతో ఉన్నావా? ఈరోజు నువ్వు చెప్పు, దేవుడు నా పక్షాన ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, దేవుడు నా పక్షాన ఉన్నాడు, దేవుడు నా పక్షాన ఉన్నాడని పలుకుతం ద్వారా దేవుడు నీ పక్షానికి వస్తాడా? అయితే విశ్వాసం ద్వారా నువ్వు పలకడం ద్వారా కార్యం జరుగుతూ ఉంది. అయితే దేవుడు మన పక్షాన కార్యం చేయాలంటే దావీదు జీవితంలో, అలాగే కొంతమంది భక్తుల జీవితంలో వాళ్ళు దేవుడు వారి పక్షంగా కార్యం చేసి అనేక ఆపదల నుండి, అనేక కష్టాల నుండి వారిని విడిపించాడు. ఆ విషయాలు, కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. చూడండి, దావీదు జీవితాన్ని కనుక మనం చూస్తే దావీదు 113వ కీర్తనలో మొదటి నుంచి కొన్ని విషయాలు చూస్తే మనకు అర్థమవుతూ ఉంటాయి. చూడండి, దావీదు కీర్తన 113వ కీర్తన 1-3 వచనాలు మనం చదువుకుందాం.
యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయన స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామమును స్తుతింపబడునుగాక. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. హల్లెలూయా. చూడండి, దావీదును గనక మనం ఒకసారి చూస్తే తన జీవితంలో ప్రారంభం నుండి ముగింపు వరకు, అంటే సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమం వరకు దేవుని నామము స్తుతించబడాలి అని ఆశపడ్డాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు దావీదు పక్షముగా ఉండి ఎన్నో అద్భుత కార్యాలు చేశాడండి. ఈరోజు నేను ఈరోజు వాక్యాన్ని బోధిస్తుండగా పరిశుద్ధాత్మదేవుడు నాతో కూడా మాట్లాడుతున్నాడు, ఇక్కడ ఉన్న మీతో కూడా మాట్లాడుతున్నాడు. చాలా జాగ్రత్తగా వాక్యాన్ని విందామండి, ఎందుకంటే ఈ వాక్యము ఎంతోమంది ప్రార్థన ద్వారా, కన్నీటి ప్రార్థన ద్వారా, ఉపవాస ప్రార్థన ద్వారా విడుదల చేయబడుచున్నది. ఈ ప్రార్థనల ద్వారా, ఈ యొక్క వాక్యము అనేక మంది ఉపవాస ప్రార్థనల ద్వారా మరి విడుదల చేయబడుతుంది గనక, ఈ యొక్క వాక్యము నీ హృదయంలో కార్యము నిశ్చయముగా చేయబోచున్నది గనుక, ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రాత్రి నువ్వు భయముతో ఉన్నావా? ఆ భయమును దేవుడు తీసివేయాలని ఆశపడుతూ ఈ మాటలు తెలియపరుస్తున్నాడు. గనక దావీదు తన జీవితంలో ఒక మంచి అలవాటును చేసుకున్నాడు. అదేంటంటే, ఉదయము నుండి సాయంత్రం వరకు ప్రభువును స్తుతిస్తూ ఉండాలి, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు యెహోవా నామము స్తుతించబడునుగాక అని అతడు విశ్వాసముతో, అంతేకాక దేవుని యందు ప్రేమతో దేవుని స్తుతిస్తున్నాడు. చూడ, అందుకనే ఒకనొక దినాన ఇశ్రాయేలు ప్రజలు, ఆ యొక్క జనాంగం అంతా ఎంతో భయముతో ఫిలిస్తీయుల రాజ్యము ఇశ్రాయేలు ప్రజల మీదకి వచ్చి ఉన్నారని ఎంతగానో భయపడుతూ వారి యొక్క ప్రాణములను అరిచేతిలో పెట్టుకుని ఏమి చేయాలో అర్థం కాక 40 దినాలు భయపడుతూ ఫిలిస్తీయులు వారి యొక్క బెదిరింపులు వాటిని వింటూ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో వారు ఉన్న సమయంలో, చూడండి, మొదటి సమయాలు గ్రంథం 17:24 ఆ విషయాలు మనం చూడొచ్చు. చూడండి, ఇశ్రాయేలు అందరూ ఆ మనిషిని చూచి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి పారిపోగా. చూడండి, వాని ఎదుట అన్న వ్యక్తి ఎవరంటే మనందరికీ తెలుసండి, ఫిలిస్తీయుడు అయిన ఆ యొక్క గొలియాతు, ఫిలిస్తీయుడైన గొలియాతు. చూడండి, ఆ గొలియాతుకి భయపడి, గొలియాతు ఎంతో ఎత్తుగా ఉన్నాడని, అతడి యొక్క బలము చూస్తే అతడి యొక్క బలానికి మరి ప్రజలు నిలబడలేరని, అటువంటి విషయాలను చూసి వారు ఎంతగానో ఇస్రాయేల్ ప్రజలు భయపడుతూ మరి యుద్ధానికి ముందుకు రాకుండా ఉన్న పరిస్థితుల్లో, ఇస్రాయేల్ ప్రజలందరూ భయపడుతూ ఉన్న పరిస్థితుల్లో స్తుతించే దావీదు, హల్లెలూయా, స్తుతించే దావీదు దేవుని మీద ఆధారపడుతూ ఉదయం నుండి సాయంత్రం వరకు ఆయన నామము స్తుతించబడునుగాక అని పలుకుచున్న ఆ దావీదు, స్తుతించే అనుభవం కలిగిన ఆ దావీదు, చూడండి, ఎక్కడా కూడా భయపడలేదండి. వచ్చి సౌలురాజుతో అంటున్నాడు, సౌలురాజా, సౌలురాజా, నాకొక్క అవకాశాన్ని ఇవ్వండి, ఎందుకంటే దేవునికి వ్యతిరేకంగా నిలబడుతున్న ఈ యొక్క సున్నతి లేని ఫిలిస్తీయుడు నేను హతమారుస్తానని అతని దగ్గరికి వచ్చి, సౌలు దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు, దావీదుని దేవుడు అక్కడ నిలబెట్టినప్పుడు, సౌలు యొక్క అనుమతితో యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు అద్భుత రీతిలో అక్కడ యుద్ధాన్ని జరిగించినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, మనందరికీ తెలుసు, అతడు స్తుతించుట ద్వారా అతడు భయమును జయించాడు, అంతేకాదు గొప్ప యుద్ధాన్ని చేశాడు. అక్కడే ప్రారంభమైంది ఒక చక్కటి మాట. చూడండి, ఇదే మొదటి సమయాలు గ్రంథము 17:7 ఒక మాట ఉంటుంది, 47:7, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. యుద్ధము యెహోవాదే అన్న మాట కూడా ప్రారంభమైంది అక్కడే అండి. ఎవరైతే స్తుతిస్తారో వారు భయపడరు, అంతేకాదు వారి పక్షంగా దేవుడు ఉండి యుద్ధాలు చేయడానికి సిద్ధంగా ఉంటారు. చూడండి, ఆనాడు చిన్నవాడే దావీదు అయినప్పటికీ అతడు స్తుతించే అనుభవం కలిగి ఉన్నాడు గనక, ఒక చిన్న రాయితోనే అతన్ని హతమార్చగలిగాడు. మరి అదృశ్యమైన ఆ దేవుని హస్తము వెనక నుంచి ఒక్కటి మరి గొలియాతుని కొట్టగా, గొలియాతు ముందుకు పడినట్లుగా, మరి అంతేకాదు అతడి ప్రాణములు పోయినట్లుగా లేఖనంలో సెలవిస్తూ ఉంది. చూడండి, ఎవరు అంతటి గొప్ప విజయాన్ని ఇవ్వగలరు? నువ్వు చిన్న చిన్న వాటికే భయపడుతున్నావు, అయితే భయపడే ఆ టైంలో, భయపడే ఆ సమయంలో నీవు ప్రార్థించి దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించు. నువ్వు స్తుతించడం ద్వారా సాతానుడి యొక్క కట్లు తెగిపోతాయి, నువ్వు స్తుతించడం ద్వారా అపవాది ప్రణాళికలన్నీ రద్దయిపోతాయి. నువ్వు స్తుతించు. అనేక మంది భక్తులు బైబిల్ గ్రంథంలో అనేక విషయాల్లో స్తుతించారు. దానియేలు, షడ్రక్, మెషెక్ అగ్నిగుండంలో పడిపోవలసిన
సమయం వచ్చినప్పుడు వారు స్తుతించారు. అగ్ని వారిని ఏమీ చేయలేకపోయింది. అంతేకాదు పౌలు సెల్లు జైల్లో ఎంతగానో ఆ యొక్క శ్రమను అనుభవిస్తూ వారు స్తుతించారు. స్తుతించినప్పుడు చెరసాల పునాదులు కదిలిపోయినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నువ్వు స్తుతించి ప్రభు వైపుకి తిరుగు ప్రియమైన దేవుని బిడ్డ. ఈ మొట్టమొదటిగా నేను చెప్తున్న ఈ విషయాన్ని నువ్వు వింటూ ఉండగా ఈ యొక్క మాట నీ అంతరంగంలో నిశ్చయముగా కార్యము చేయనుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఎందుకని నువ్వు భయపడుతూ నువ్వు దేవునికి దూరంగా వెళ్ళిపోతూ దేవునికి ఇష్టం లేని జీవితాన్ని జీవిస్తున్నావు. ఈరోజు స్తుతించడం ద్వారా నీకున్న ఆ యొక్క వ్యతిరేకత నువ్వు జయించగలవని దేవుని సేవకునిగా తెలియపరుస్తున్నాను. మొదటిగా మనం తెలియపరుచుకున్నట్లుగా స్తుతించడం ద్వారా నీవు సాతానును జయించగలవు. నువ్వు స్తుతించడం ద్వారా నిశ్చయముగా భయమును జయించగలవు. అంతేకాదండి, మరొక సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుడు పాత నిబంధన గ్రంథంలో దేవుని కొరకు ఎంతో బలముగా వాడబడ్డాడండి. ఆయన పేరు ఎలీషా. చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుండి. మరి దైవజనుడైన ఎలీషా ఒక చక్కటి మాటను తెలియపరుస్తున్నాడు. చూడండి, 2 రాజుల గ్రంథం 6:15 ఒకసారి మనం చదువుకుందాం. చూడండి, దైవజనుడైన అతని పనివాడు పెందలకడే లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండగా ఇండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయదుమని ఆ దైవజనుడితో అనగా, అతడు, భయపడవద్దు, మన పక్షమున ఉన్నవాడు వారికంటే అధికులై ఉన్నారని చెప్పెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పడమే కాదండి, ఇంకొక మాట ఉంది, అది కూడా చదివిస్తాను. చూడండి, తదుపరి వాక్యాన్ని మనం కనుక చదివితే, చూడండి, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కనులను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవ చేశాను. గనుక వాడు ఎలీషా చుట్టూ పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నింపబడి ఉండుట చూచెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఒక భయం అనేది ఎలీషా యొక్క సేవకుడు చూడడం జరిగింది. ఆ సేవకుడు ఉదయాన్నే లేచి బయటికి వెళ్ళడం జరిగింది. ఈ యొక్క సందర్భం నేను మీకు తెలియపరుస్తానండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది దీని యొక్క ఉపోద్ఘాతం కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలండి. ఈ వాక్యం ఎప్పుడు రాయబడిందంటే, సిరియా రాజు కలవరం చెందుతూ ఉన్నాడు. ఎందుకంటే అతడు ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఇస్రాయేల్ ప్రజలను ఎలాగ హతమార్చాలి, ఇస్రాయేల్ ప్రజలను ఎలాగ యాతన పెట్టాలి, ఇస్రాయేల్ ప్రజలను ఎలాగ గెలవాలి అనే ప్రయత్నాలు చేస్తూ అతడు తన యొక్క మందిరంలో ఉండి, అంటే తన యొక్క రాజ్యంలో ఉండి ఆలోచనలు చేస్తూ తన యొక్క సైనికులకు చెప్తూ ఉంటే, ఆ విషయాలన్నీ మరి యెరూషలేములో ఉన్న ఇస్రాయేలు రాజ్యంలో ఉన్న ఎలీషాకు పరిశుద్ధాత్మ దేవుడు వినిపించడం జరుగుతుందండి. వీటన్నిటినీ ఇస్రాయేల్ ప్రజల రాజైన ఇస్రాయేల్ రాజుకు తెలియపరచమని చెప్పి తన సేవకుడిని పంపించి ఎప్పటికప్పుడు ఈ విషయాలను చేరవేస్తున్నాడు. ఈ విషయాన్ని ఒకసారి నేను పరిశుద్ధ గ్రంథంలో చూపిస్తాను. చూడండి, ఇదే అధ్యాయము 6 అధ్యాయంలో కనుక మనం ఒకసారి చూస్తే, 6:9 మనం చూస్తే, అయితే ఆ దైవజనుడు ఇస్రాయేల్ రాజునకు వర్తమానము పంపి ఫలానా స్థలమునకు పోవద్దు, అక్కడికి సిరియా రాజు వచ్చి దిగియున్నాడని తెలియజేసెను. గనుక ఇస్రాయేల్ రాజు దైవజనుడు తనకు తెలిపిన హెచ్చరిక చేసిన స్థలమునకు పంపిన సంగతి తెలుసుకొని అతని వారిని రక్షించుకొనెను. ఇలాగూ మాటి మాటికి జరుగుచు వచ్చినందున సిరియా రాజు కల్లోలపడి తన సేవకుని పిలిచి, మనలో ఇస్రాయేల్ రాజు పక్ష వహించిన వారెవరైనా దీనిని మాకు తెలియచెప్పమని చెప్పాను. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ ఒక చక్కటి మాట మనకు కనబడతా ఉంది. అదేంటంటే, సిరియా రాజు కలవరపడుతున్నాడంట. ఎందుకంటే మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నవి ఇస్రాయేల్ రాజ్యంలో ఉన్న వారికి ఎలా తెలుస్తున్నవి? మన ఇస్రాయేల్ ప్రజల్లో ఎవరో, మన యొక్క సిరియా ప్రజల్లో ఎవరో మరి ఇన్ఫార్మర్స్ ఉన్నారని చెప్పి మరి అందరిని అడుగుతూ ఉంటే, అప్పుడు ఒక వ్యక్తి వచ్చి చెప్తా ఉన్నాడు, అయ్యా ఇలా కాదు, కానీ అసలు జరుగుతున్నది ఏంటంటే ఇస్రాయేల్ రాజ్యమునకు ఒక ప్రవక్త ఉన్నాడు. మనం ఇక్కడ ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఆ బిడ్డ ప్రార్థన చేయడం ద్వారా ప్రభు వాటన్నిటినీ ఆయనకి బయలుపరుస్తూ ఉన్నాడు. ప్రభు వాటన్నిటిని ఆయనకి బయలుపరుస్తున్నాడు. కనుక ఆయన వెళ్ళి ఇస్రాయేల్ రాజుకు తెలియపరుస్తున్నాడు, ఇస్రాయేల్ ప్రజలు తప్పించబడుతూ ఉన్నారు, వాళ్ళు విజయాన్ని సంపాదిస్తూ ఉన్నారని సత్యం తెలియపరిచారు. అప్పుడు సిరియా యొక్క రాజు ఏం చేశారంటే, కొంతమంది దండును పంపించి ఆ యొక్క ఎలీషాను హతమార్చుట కొరకు, లేక ఎలీషా కొరకు పంపించినప్పుడు జరిగిన సంఘటన. చూడండి, ఎలీషా చుట్టూతో వాళ్ళు వచ్చి బయట నిలబడి గుర్రములను వేసుకుని రథములను వేసుకుని వచ్చి నిలబడినప్పుడు
అక్కడ జరిగిన సంఘటన చూడండి. ఎలీషా యొక్క శిష్యుడు ఆ యొక్క దాసుడు బయటకు వచ్చి చూస్తున్నాడు, అమ్మో ఇక నా పని అయిపోయింది, ఇక మా పని అయిపోయింది, మమ్మల్ని కాపాడేవారు లేరు అని చెప్పి పరుగు పరుగున వచ్చి తన సేవకుడైన ఎలీషాతో చెప్తున్నప్పుడు ఎలీషా చిన్న ప్రార్థన చేశాడు అక్కడ. ఆ ప్రార్థన యొక్క ఫలితం ఏం జరిగిందంటే ఒక గొప్ప అద్భుతం అండి. చూడండి, ఒక పర్వతము కనపడిందంట, అంతేకాదు ఒక అగ్ని రథములు కనపడ్డాయంట. అంటే తన దాసుని చుట్టూతో దేవుడు ఏం చేయడంటే అగ్ని రథాలను ఉంచినట్లుగా, అంటే మనము ప్రార్థన చేస్తే మన కొరకు దేవుని యొద్ద నుండి సహాయం వస్తుందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదట మనం చదివాం కదా కీర్తనల గ్రంథము 118వ కీర్తనలో మనం చదివాం కదా, యెహోవా నా పక్షమునున్నాడు నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు, యెహోవా నా పక్షమును వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుడు మనకి సహకారిగా ఉండాలి అంటే ఎలీషాల మనం కూడా ప్రార్థనాత్మ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రతి సమయంలో అతడు ప్రభు మీద ఆధారపడేవాడు. అంతేకాదండి, అతడు విశ్వాసంతో తన ఇంటి వారిని కూడా విడిచిపెట్టి దేవుని పరిచర్య కొరకు ముందుకు వచ్చాడు. అనేక మంది మనం కూడా దేవుని సేవ చేయాలి అని అనుకుంటాం, కానీ విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టాం. కానీ ఎలీషా జీవితాన్ని కనుక మనం చూస్తే అతడు తన విడిచిపెట్టవలసిన వాటన్నింటిని విడిచిపెట్టాడు. ఎందుకంటే మళ్ళీ అవి ఉంటే వెనక్కి తిరగవలసి వస్తుందని చెప్పి ఆయన యొక్క జీవితంలో ప్రారంభం నుండి కూడా ఆ ప్రార్థన అనుభవాన్ని కలిగి జీవించడం ద్వారా ప్రభువు అతని పక్షంగా గొప్ప కార్యాలను చేశాడు. తన దాసుడు భయపడతా ఉన్నాడు ఆ యొక్క సైన్యాన్ని చూసి, ఆ సిరియా సైన్యాన్ని చూసి భయపడతా ఉన్నాడు, కానీ ఎలీషా భయపడలేదండి. ఎందుకంటే అతడు ప్రార్థనాపరుడై ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, అతడు చిన్న ప్రార్థన చేయడం ద్వారా కనులు తెరవబడ్డాయి. ఈరోజు నువ్వు ప్రార్థనలో ఉండడం ద్వారా నిశ్చయంగా నీ కనులు తెరవబడతాయి. దేవుడు నీ కొరకు సిద్ధపరచని నీ కనబడతాయి. దేవుడు నీ కొరకు ప్రయాసపడిన వాటిని నువ్వు చూడగలవు. చూడండి, యేసుక్రీస్తు నామము నీకు తెలియపరుస్తున్నాను, ఈరోజు ఏ సమస్యలో నువ్వు ఉన్నావో, ఏ భయములో నువ్వు ఉన్నావో, మోకరించి ప్రార్థన చేయడం నువ్వు అలవాటు చేసుకున్నాడలా, ఆ ప్రార్థన ద్వారా నిశ్చయంగా ప్రభువు నీ కనులు తెరుస్తాడు. ఆ కష్టాన్ని పోగొట్టే మార్గాన్ని కూడా నీకు చూపిస్తాడు. ఆనాడు ఎలీషా యొక్క శిష్యుడు చూసి, ఎలీషా యొక్క దాసుడు చూసి ఎంతగానో ప్రభువును స్తుతించినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చండి. ఈరోజు నీవు నేను కూడా ప్రభు యొక్క కృపను పొందుకోవాలంటే, నువ్వు నేను కూడా ప్రభు యొక్క ధైర్యాన్ని మనం పొందుకోవాలంటే ప్రార్థించే బిడ్డవుగా ఉండాలి. హల్లెలూయా. ఎందుకని మేము ఎంత ఖర్చు పెట్టి ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నామంటే నీలో ఉన్న భయాన్ని తీయమని ప్రభు మాకు ఈ మాటలు ఇచ్చి ఉన్నారండి. నీవు శక్తిమంతుడిగా చేయాలని, నీవు ఆత్మపూర్ణుడిగా చేయాలని అందుకొరకే ఈ ప్రయాసం మేము పడుతున్నామండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుండగా ప్రార్థన అనే ఆయుధాన్ని నువ్వు ఎందుకు పట్టుకోకూడదు? అనేక మంది భక్తులు ప్రార్థన ద్వారా ఎన్నో కార్యాలను చూశారు, ప్రార్థన ద్వారా ఎన్నో జయించారు. సమయాలు ప్రార్థన చేయకపోయినడలా నేను పాపం చేసిన వాడిని అన్నాడు. మరి మన జీవితాల్లో మనం ఏం చేస్తా ఉన్నాం? ప్రార్థన ఆయుధాన్ని పట్టుకుంటున్నామా? మనం ఎప్పటికప్పుడు వింటూ ఉన్నాం, వినేవారుగా చాలా సీనియారిటీని మనం సంపాదించుకున్నాం. వినడం ద్వారా కాదండి, వినిన దాన్ని నిజంగా మనం అనుసరించడం ప్రారంభించాలి. ప్రార్థన మనం చేయడం ప్రారంభిద్దామా? కనుక ప్రతి ఒక్కరూ కూడా ప్రతి దినము మానక ప్రార్థన చేద్దాం. మానక ప్రార్థన చేయడం ద్వారా నీవు నేను కూడా ఆత్మీయమైన ధైర్యాన్ని పొందుకుంటాం. అదే కదా దేవుని యొక్క వాక్యంలో మనం విన్నాము, దేవుడు నా పక్షాన ఉన్నాడు కనుక నేను భయపడను అని నీ పక్షంగా ఉంటాడు, నీ ప్రార్థన ఆలకిస్తాడు ఆయన. గనక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను కూడా నా జీవితంలో నీ జీవితంలో ఈ ప్రార్థన ఆయుధాన్ని ఖచ్చితంగా కలిగి ఉండవలసిందిగా మనవి చేస్తున్నాను. మరొక విషయాన్ని నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో క్రొత్త నిబంధనలను గనక మనం వస్తే అపోస్తుల కార్యముల గ్రంథం ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం 7:60 ఒకసారి మనం చూద్దాం. ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్తెఫను పలుకుచూ ఉండగా వారు అతని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను, ఈ మాట పలికి నిద్రించెను. హల్లెలూయా. చూడండి, ఒక చక్కటి మాట రాయబడి ఉంది ఇక్కడ. స్టెఫన్ని మనం చూస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలో ప్రభు కొరకు హతసాక్షిగా మార్చబడ్డాడండి. ఇతని యొక్క జీవితాన్ని కనుక మనం చూస్తే ప్రభు యొక్క ప్రేరేపణను బట్టి, ప్రభు యొక్క ఆత్మ నడిపింపును బట్టి, ప్రభు యొక్క పిలుపును బట్టి దేవుని సేవ చేయడం కొరకు ఇతడు సమర్పించుకుని ముందుకు రావడం జరిగింది. అంతేకాదు ఇంకొకటి మనం గనక గమనించినట్లయితే తన జీవితంలో దేవుని యొక్క పిలుపు తప్ప మరి ఏది గొప్పగా అతడు ఎంచుకోలేదండి. చూడండి, ఇతడు ధైర్యంగా
ఈ యొక్క భూలోకంలో మనం గనక ఆలోచిస్తే మనల్ని బాగా భయపెట్టేది ఏదైనా ఉందంటే మరణమేనండి. చూడండి, మరణానికి ముందే అతడు నిలబడి చెప్తున్న మాటలండి ఇవన్నీ. అతడు ఎంతో ప్రార్థనతో, అంతేకాదు ప్రభు యందు నిరీక్షణతో నిలబడ్డాడండి. ఎవరైతే ప్రభు యందు నిరీక్షణ కలిగి ఉంటారో, ప్రభువును చూస్తానని నిరీక్షణ కలిగి ఉంటారో వారు భయపడరండి. చూడండి, అతడు మరణానికి కూడా భయపడలేదండి. నీవు నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే నీవు దేనికే భయపడవు. నిరీక్షణ దేని విషయంలో కలిగి ఉండాలో పరిశుద్ధ గ్రంథంలో నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఆయన వస్తున్నాడని నీవు నిరీక్షణ కలిగి ఉండాలి. ఆయన నీ కొరకు, నా కొరకు, నీవు నేను పడిన శ్రమకు ప్రతిఫలం ఆయన ఇవ్వబోతున్నాడని నిరీక్షణ కలిగి ఉండాలి. ఈరోజు ఆ నిరీక్షణ కలిగి ఉండవలసిన మనము ఏ ఏ విషయాల్లో నిరీక్షణ కలిగి ఉంటున్నామో ఒకసారి అర్థం చేసుకుందాం. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితంలో ఎన్నో వస్తాయి, ఎన్నో పోతాయి. అయితే నేనంటాను, నిత్యరాధ్యమును మనం పోగొట్టుకోవడానికి వీల్లేదు. నిత్యరాధ్యమును సంపాదించుకోవడం కొరకు ఒక నిరీక్షణ కలిగి మనం ఉండాలి. చూడండి, ఇతడు భయపడట్లేదండి, మరణానికి కూడా భయపడట్లేదు. స్టెఫను సువార్తను ప్రకటించుట కొరకు, తను చూచిన దానిని, విన్న దానిని, కన్న దానిని ప్రకటించుట కొరకు తన యొక్క ప్రాణము పోవనట్లుగా అతడు తను సమర్పించుకున్నాడండి. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా, అక్కడ ఉన్న సామ్రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా వచ్చి అతన్ని రాళ్లతో కొట్టుచు ఉండగా వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. స్టెఫన్ గనక మనం చూస్తే ఆయన చంపడానికి వచ్చిన వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, దయతో ఈ పాపము వీరి మీదకి రాకుండా చెయ్యి అని. దేవుని స్తోత్రం. చూడండి, ఎంత చక్కటి ప్రార్థన ఇక్కడ మనం చూస్తున్నామో. మనం కూడా ఇలాంటి అనుభవాలను కలిగి, క్రైస్తవ జీవితం అంటే ఏదో ఆదివారం ప్రార్థనకు వెళ్తున్నాను వస్తున్నాను, బుధవారం ప్రార్థనకు వెళ్తున్నాను వస్తున్నాను, సిద్ధపాటు గుడికి ప్రార్థనలకు వెళ్తున్నాను వస్తున్నాను అని చెప్పే వారంగా కాక, నిజంగా మనము జీవితాన్ని జీవించిన వారంగా, ఆ యొక్క నిజమైన జీవితాన్ని జీవించే వారంగా, ఉండవలసిన వారంగా మనం చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్టెఫన్ జీవితం మనకు నేర్పిస్తుంది. ఆయన నిరీక్షణ కలిగి దేనికి భయపడలేదు. అంతేకాదు, ఒక మాట రాయబడింది ఇదే అధ్యాయంలో గనక మనం చూస్తే. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో అపోస్తల కార్యముల గ్రంథం 7:56 ఒక చక్కటి మాట ఉంది, చూద్దాం. చూడండి, ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపాశమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పెను. దేవునికి స్తోత్రం. చూడండి, ప్రజలందరూ అతన్ని చంపుట కొరకు ముందుకు వచ్చి రాళ్ళు ఎత్తినప్పుడు అతడు వాళ్ళతో చెప్తున్నాడు, దేవుడు నా కొరకు ఆకాశము నుండి ఎదురు చూస్తున్నాడు, ఆయన తన చేతులను చాపి నన్ను పిలుస్తూ ఉన్నాడని ఒక గొప్ప నిరీక్షణతో తన ప్రాణాలని ప్రభువుకు అప్పగించాడండి. దేవునికి స్తోత్రం. అంటే మరణాన్ని కూడా అతడు భయపడట్లేదు, ఎందుకంటే అతను తండ్రిని చూడగలిగాడు. ఈ భూమి మీద నీవు తండ్రిని చూడగలిగే కనులు నీకు ఉండాలి. ఆ కనుల కొరకు నువ్వు ప్రార్థన చేసుకుంటావా? ఈ భూలోక సంబంధమైన వాటి కొరకే ప్రార్థన చేసుకుంటావా? అందుకే నువ్వు భయపడుతున్నావు. నీ జీవితంలో భయం అనేది నిన్ను ఏలుబడి చేస్తుంది. కానీ కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా నా పక్షమున ఉన్నాడు కనుక నేను భయపడను. యెహోవా నా పక్షాన ఉన్నాడు, నేను భయపడను. ఆయన నాకు సహాయకారి అయి ఉన్నాడు, ఆయన నాకు సహకారి అయి ఉన్నాడని చెప్పి ధైర్యంగా తెలియపరుస్తున్నాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, నీవు నేను కూడా మన జీవితాల్లో ఉన్న భయాలను పోగొట్టుకోవాలంటే ముందు మనం చేయాల్సింది స్తుతి అనే వస్త్రాన్ని మనం ధరించుకోవాలి. స్తుతి చెప్పుట ద్వారా సాతానుడు కోటలు కూలిపోతాయి. అంతేకాదు, ప్రార్థించుట ద్వారా ఆనాడు ఎలీషా యొక్క శిష్యుడు జీవితంలో మనం కనుక చూస్తే ఎలీషా యొక్క శిష్యుడు భయపడ్డాడు, కానీ ఎలీషా భయపడలేదండి. ప్రార్థించే వ్యక్తి ఎప్పుడు కూడా భయపడ్డావు. అంతేకాదండి, నిరీక్షణ కలిగి ఉన్నాడు స్టెఫెను. కాబట్టి తన యొక్క జీవితంలో మరణం ఎదురైనా సరే అతడు భయపడలేదండి, ఎందుకంటే ప్రభు ఆయన పక్షాన ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. ఈరోజు అప్పులను చూసి, లేకపోతే అనారోగ్యాన్ని చూసి, లేకపోతే ఇంకేదో పరిస్థితులను చూసి నీ జీవితంలో కృంగిపోతున్నావా? డాక్టర్స్ చెప్పారా ఇక నీకు ఎక్కువ కాలం లేదని? లేకపోతే నీకున్న బలహీనత చెప్తుందా? ఇదిగో నీ శరీరం నిన్ను బాగా కృంగదీస్తూ నీ జీవితంలో నిరీక్షణ లేని పరిస్థితి నీకు వస్తుందా? ఈరోజు దేవుని సేవకుని నీ కోసం ప్రార్థన చేయడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డ, దయచేసి నీ జీవితంలో క్రైస్తవ్యం అనగా క్రీస్తుని కలిగి ఉండడం అని అర్థం చేసుకో. ఏదో తాత్కాలికంగా జీవించడం కాదు, మనం జీవిస్తే నిజంగా క్రీస్తు బిడ్డలుగా జీవిద్దాం. కనుక దయచేసి మనం ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో ప్రార్థనలో పాలిపంపులు పొందుతున్న మీరందరూ కూడా
ఒక తీర్మానం తీసుకోండి. ప్రభువా, నా జీవితంలో నేను ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉంటాను, నా జీవితంలో నేను స్తుతించే అనుభవాన్ని కలిగి ఉంటాను, నా జీవితంలో నిశ్చయంగా నేను నిరీక్షణతో నీ కొరకు ఎదురు చూసేవానిగా ఉంటానని ఒక తీర్మానం తీసుకుంటావా? ఒకవేళ ఈ రాత్రే ప్రభువు నీ దగ్గరికి వస్తే, ఒకవేళ ఈ రాత్రే ప్రభు రాకడ వస్తే మన పరిస్థితి ఏమవుతుంది? గనక ఈరోజు ఒక తీర్మానం తీసుకుని ప్రభువుని చూచే కనులు కలిగి ఉన్నట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ కనులు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో ఎవరైనా బలహీనతలు కలిగి కనుక ఉన్నట్లయితే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తుంటే విశ్వాసంతో నేను తెలియపరుస్తున్నాను. మీ కుడి హస్తాన్ని ఆ బలహీనం కలిగిన ప్రాంతంలో పెట్టుకోండి. ఇప్పుడే దేవుని శక్తి మిమ్మల్ని తాకబోతుంది. అప్పులు ఉన్నవారైతే దేవుడు అప్పుల నుండి దేవుడు విడిపించబోతున్నాడు. అంతేకాదు వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారి జీవితంలో దేవుడు సరైన జతకాన్ని ఇవ్వబోతున్నాడు. ప్రభు తన కార్యాలను జరిగించబోతున్నాడు. ఈ సమయంలో దేవునికి నువ్వు ఒక మాట తీర్మానం చేసి, ప్రభువా నేను స్తుతించేవాడిగా ఉంటా, ప్రభువా నేను ప్రార్థించేవాడిగా ఉంటా, ప్రభువా నీ కొరకు నేను నిరీక్షించేవాడిగా ఉంటానని చెప్పి నువ్వు ఒక తీర్మానం చేసుకుని ప్రార్థనలు ఏకీభవించు. ప్రార్థన చేసుకుందాం. సర్వ ఆశీర్వాదాలకి కారణభూతుడైన దేవా, మీ నామమునికి స్తోత్రాలు తండ్రి. విశ్వాసపు శక్తి అనే కార్యక్రమాన్ని చూస్తున్న అయ్యా ఈ యొక్క బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మీరు అవకాశం ఇస్తేనే ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది తండ్రి. నిజంగా లేకపోతే ఇక్కడ నిలబడడానికి కూడా అర్హత లేని వాడినయ్యా. ఎందుకు కొరగాని వాడిని తండ్రి. తండ్రి దయతో ఈ సమయంలో తండ్రి ఈ బిడ్డల కొరకు ఎవరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి కొరకు ప్రార్థిస్తున్నాడు తండ్రి. నిజముగా తండ్రి, యెహోవా నా పక్షమున ఉన్నాడు కనుక నేను భయపడను, యెహోవా నాకు సహాయుడని తెలియపరచున్నట్లుగా నిశ్చయంగా తండ్రి వీరి పక్షంగా మీరు ఉండమని ప్రార్థిస్తున్నాను. ఆయన వీరి పక్షంగా మీరు ఉండమని ప్రార్థిస్తున్నాను. నజరుడైన యేసు క్రీస్తు నామంలో ఈ వాక్యము బిడ్డల జీవితంలో స్థిరపరచబడునుగాక. నజరుడైన యేసు క్రీస్తు నామంలో వీరి యొక్క కుటుంబాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి చీకటి అంధకార శక్తుల ప్రభావము ఇప్పుడే లయపరచబడునుగాక. బలమైన దేవుని అగ్ని బిడుల్ని తాకునుగాక. ఇప్పుడే తండ్రి బలపరచండి. మీ కనికిరాన్ని బిడల మీద పంపించండి తండ్రి. అయ్యా స్తుతించాలని బిడలు ఆశపడుతున్నప్పటికీ అపవాది చేత మోసపరచబడుతూ తండ్రి దూరం అవుచు ఉండగా ఇప్పుడే మీ దాసునిగా ప్రార్థిస్తున్నాను. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారందరిపైకి స్తుతి వస్త్రము యేసు నామములో దిగివచ్చునుగాక. అంతేకాక ప్రార్థించాలని బిడలు ఆశపడుతూ ఎన్నోసార్లు ప్రార్థించాలని మోకరించి కూడా వెనకకి వెళ్ళిపోయిన వారు బిడలు ఇక్కడ ఉండి ఉండగా ఈ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు నామంలో భయమును జయించుట కొరకు మీరు ప్రార్థించుదురుగాక. అయ్యా మీ యొక్క సహాయాన్ని అర్థిస్తూ ఉండగా ఈ బిడ్డలు ప్రార్థించే అభిషేకమును పొందుకుందురుగాక. అంతేకాక తండ్రి, అయ్యా నిరీక్షణ అనే వస్త్రాన్ని బిడ్డకి దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీరు మా కొరకు త్వరగా రాబోచున్నారని, అయ్యా మీ కొరకు మేము సిద్ధపరచబడాలని, అయ్యా మేము ధైర్యంతో ఈ భూలోకంలో ఉన్న శ్రమలు ఎన్న తగినవిగా మేము ఎంచి ముందుకు వెళ్ళే భాగ్యమును బిడ్డలకి దయచేయండి. ఎంతమంది అయితే బలహీనులుగా ఉండి తండ్రి ఈ సమయంలో ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారందరికీ యేసు నామంలో విడుదల కలుగునుగాక. నజరుడైన యేసు నామంలో ప్రతి ప్రాబ్లంని ఇప్పుడు విడిచి బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో విడుదల పొందుకోండి ఇప్పుడే. యేసు నామములో స్వస్థత పొందుకోండి ఇప్పుడే. యేసు నామములో ఇప్పుడే మీకు సంపూర్ణమైన విడుదల కలుగునుగాక. అప్పులతో ఉన్న వారికి విడుదలను దయచేయండి. అయ్యా వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారికి వివాహాలు జరగడానికి సహాయం చేయండి. అలాగే తండ్రి వ్యాధులతో బాధలతో ఎటువంటి పరిస్థితులతో బిడ్డలు ఉన్నారో వారందరికీ విడుదల కలిగే సహాయం చేయండి. అంతేకాక తండ్రి, ఈరోజు వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించాలని తీర్మానం తీసుకున్న బిడ్డలందరూ పని మీ హస్తం నుంచి నిశ్చయముగా వాక్యంలో వీరిని స్థిరులుగా చేయమని ప్రార్థిస్తూ యేసు నామమును బట్టి అడిగి స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిన్న సహవాసం ఆదరణ కుడివిన మనకును సర్వత్రా ఆయన స్తుతించే భక్తులకును నిశ్చయముగా ఈ దినాన వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించాలని తీర్మానం తీసుకున్న బిడ్డలకును, సర్వలోక పరిశుద్ధులకును, అంతేకాక ఈ యొక్క టీవీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన కుటుంబములకును ఆయన కృపతోడై నడిపించి వర్ధిల్ల చేయునుగాక. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరలా వచ్చే సోమవారం సాయంత్రం 6:30 to 7 వరకు మరి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.